हाई अंडी रेसीपी वच्चेसी शिमला मिर्ची मसाला करी नार्मल गा शिमला मिर्ची अंदरू आयिल फ्राई चेयडम लेदंटे टमाटो वेसुकोनि वंडडम अला चेस्ता उंटारु कदा ओकसारी इला कोत्तगा ट्राई चेसि चूडंडि। नार्थ साइड एक्कुवगा रेस्टारेंट लो ई कर्रीकि ओक पेद्द फ्यान बेस उंदि నాకు తెలిసి సౌత్ సైడ్ ఎక్కువ షిమ్లా మిర్చిని అవాయిడ్ చేస్తారు, ఎక్కువ ఎవరు తినడానికి ఇష్టపడరు, అండ్ ఆ కర్రీ వండే విధానం కూడా ఎక్కువగా ఎవరికి తెలియదు। ఇలా ఒక్కసారి సింపుల్గా చేసుకొని చూడండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। ఈ కర్రీ మనకు రోటీ, రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది। పిల్లల బాక్స్లోకి పెట్టివ్వండి, ఇష్టంగా తింటారు। ఈ రెసిపీ కోసం మనకు వచ్చేసి షిమ్లా మిర్చి తీసుకోవాలి, ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలి షిమ్లా మిర్చిని। తర్వాత ఇందులోనే ఆనియన్స్ ని యాడ్ చేస్తున్నాను, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। సో ఇది లేని వాళ్ళు చింతపండులో లైట్ గా వాటర్ వేసుకొని గుజ్జును ఇందులో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లిల్ల పౌడర్। సో ఈ పౌడర్ ఉంటుంది కదా, ఇది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్, అండ్ తింటూ ఉన్నప్పుడు మనకు ఈ పల్లిల్ల టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది। సో వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను। ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత 4 నుండి 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి। పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీకి ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు, జస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కంప్లీట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది। ఈ కర్రీని టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకోవాల్సిందే, అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ। సో ఈ మిశ్రమాన్ని నూనె మొత్తం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పల్లి పౌడర్ వేసాం కాబట్టి అడగంటుతుంది। సో అడగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది। నార్మల్గా మన సైడ్ అయితే ఈ షిమ్లా మిర్చి కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఎవరు తినరు। మార్కెట్కి వెళ్తే ఏదో టమాటాలు, బీరకాయలు, సొరకాయలు ఎక్కువ తెచ్చుకుంటాం, కానీ ఈ షిమ్లా మిర్చి లాంటి కర్రీస్ ఎక్కువగా ట్రై చేయాలి। 80% ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను। పాలను యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే టెక్స్చర్ కూడా మంచి కలర్గా వస్తుంది। పాలు ఇష్టం లేదనుకున్న వాళ్ళు పెరుగులో కొద్దిగా వాటర్ వేసి లైట్గా చిలికి ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు పాల మిగడను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ మనకు కంప్లీట్గా మగ్గిపోతుంది। సో ఇలా అయితే సరిపోతుంది। నూనె మీదకి తేలిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కావాలంటే మనము కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో। సో ఈ విధంగా చేసుకుంటే మనకు కర్రీ అనేది పచ్చివాసన రాకుండా, చేదుగా రాకుండా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఫైనల్గా ఇందులో నేను కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను। ఎలా ఉంది ఈ రెసిపీ, నచ్చిందా? ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఈ రెసిపీ వచ్చేసి మనకు రైస్, రోటీ, పుల్కా, చపాతీ ఎందులోకైనా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, జీరా రైస్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్